అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు శ్రీసాయి టెరియల్. ఈరోజు న్యూస్ పేపర్లో చాలా ముఖ్యమైనటువంటి అప్డేట్స్ అయితే ఉన్నాయి. వాటన్నింటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను అయితే మనం తెలుసుకుందాం. తెలుసుకునే ముందు వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. మీ నుంచి ఆశించేది కేవలం లైక్ మాత్రమే. ఒక 2-3 గంటలు కష్టపడితే ఈ వీడియో అనేది మీ ముందరకు వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని మన ఛానల్కి అందించేటువంటి ప్రయత్నం అయితే చేయండి. కనీసం ఈ వీడియోకి 1000 లైక్స్ అయినా ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన్నటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది. ఇక మొదటి అప్డేట్ కనుక చూసుకుంటే తుది ఉత్తర్వులకు లోబడే క్రమబద్ధీకరణ అనేటువంటి అప్డేట్ అయితే చూడవచ్చు. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు రాష్ట్ర ప్రభుత్వంలో కాంట్రాక్టు పద్ధతిన పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల క్రమబద్ధీకరణ కొనసాగించవచ్చని, అయితే ఈ ప్రక్రియ తుది తీర్పునకు లోబడి ఉంటుందని హైకోర్టు గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. క్రమబద్ధీకరణ నిమిత్తం ఆర్థిక శాఖ ఇచ్చినటువంటి జీవో 16తో పాటు 5544 మంది ఉద్యోగుల క్రమబద్ధీకరణ నిమిత్తం ఏప్రిల్ 30న ఆర్థిక శాఖ జారీ చేసినటువంటి జీవో 38, మహిళా శిశు సంక్షేమ శాఖలో ఇక్కడ గ్రేడ్ 2 ఎక్స్టెన్షన్ ఆఫీసర్లను క్రమబద్ధీకరిస్తూ ప్రభుత్వం జారీ చేసినటువంటి జీవో 18 సవాల్ చేస్తూ హైకోర్టులో పలువురు వ్యక్తులైతే వేరువేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపైన గురువారం జస్టిస్ బి విజయసేన్ రెడ్డి, జస్టిస్ ఏ సంతోష్ రెడ్డిలతో కూడినటువంటి ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది ఇక్కడ ఎస్ సత్యం రెడ్డి వాదనలు అయితే వినిపిస్తూ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 10 సవరిస్తూ క్రమబద్ధీకరణ చేపట్టడం చట్ట విరుద్ధమన్నారు. ఈ నిర్ణయంతో నిరుద్యోగులకైతే తీవ్ర అన్యాయం జరుగుతుందని, సదరు పోస్టులను ప్రత్యక్ష నియామకాల ద్వారా భర్తీ చేయాలని కోరారు. అడ్వకేట్ జనరల్ బిఎస్ ప్రసాద్ వాదనలు వినిపిస్తూ ఇప్పటికే మహిళా శిశు సంక్షేమ శాఖలో క్రమబద్ధీకరణ పూర్తయి ఉద్యోగులు విధుల్లో చేరారని తెలిపారు. ధర్మాసనం స్పందిస్తూ క్రమబద్ధీకరణ తుది తీర్పునకు లోబడి ఉంటుందని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసి కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ ఇక్కడ విచారణ అయితే వాయిదా వేయడం జరిగింది. ప్రజెంట్ అయితే ఈ క్రమబద్ధీకరణకు సంబంధించినటువంటి అంశం కనుక చూసుకుంటే తుది తీర్పు ఏదైతే ఉంటుందో దానికి లోబడి ఉంటుందని ఇక్కడ హైకోర్టు అయితే మధ్యంతర ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. దానికి సంబంధించిన అప్డేట్ చూడొచ్చు. ఇక్కడ డిగ్రీ అర్హతతో 7500 పోస్టులు అప్లై చేశారనేటువంటి అప్డేట్ అయితే చూడొచ్చు. మొన్న ఆల్రెడీ చూసాము. ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకపోతే కనుక 7500 గ్రూప్ బి గ్రూప్ సికి సంబంధించిన పోస్టులు కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్కి సంబంధించిన పరీక్ష దరఖాస్తుల స్వీకరణకు గడువు తేదీని అయితే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అయితే మే 5 వరకు, అంటే ఈ రోజు వరకైతే మనకైతే ఎక్స్టెండ్ చేయడం జరిగింది. కాబట్టి ఇంకా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే అప్లై చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. నిన్నటితో గడువు ముగియగా ఇక్కడ తాజాగా రేపు రాత్రి 11 గంటల వరకు అయితే దరఖాస్తు చేసుకోవచ్చు అని తెలిపింది. ఇక్కడ దరఖాస్తుల్లో పొరపాట్లను చూసుకుంటే మే 10 నుంచి 11 వరకు అయితే సవరణ చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు అయితే 100 రూపాయలు. మహిళలు ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు అయితే ఫీజు నుంచి మినహాయింపు అయితే ఉంటుంది. అంటే ఇక్కడ మే 5వ తేదీ వరకు అయితే ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అంటే ఈ రోజే లాస్ట్ డేట్. కాబట్టి ఇంకా అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే కనుక అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. టీఆర్టీ నోటిఫికేషన్ ఇవ్వాలి ప్రభుత్వానికి నిర్లక్ష్యం ఎందుకు, రాష్ట్ర డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘం. గతేడాది జూన్లో టెట్ నిర్వహించి ఏడాదిగా వస్తున్న 15,000 టీచర్ పోస్టుల ఖాళీల భర్తీకి అయితే ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వకుండా టీఆర్టీ నోటిఫికేషన్ పైన నిర్లక్ష్యం ఎందుకని రాష్ట్ర డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని అయితే ప్రశ్నించడం జరిగింది. గురువారం సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రావుల రామ్మోహన్ రెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. ఒక పక్క టీచర్ల బదిలీలు ప్రమోషన్లు ప్రభుత్వం తెరపైకి తీసుకొచ్చిందని, అది కాస్త కోర్టుల్లో చిక్కుకోగా పరిష్కారం చూపడం లేదని మండిపడ్డారు. సర్కార్ నిర్లక్ష్యం కారణంగా టీఆర్టీ నోటిఫికేషన్ లేక లక్షలాది మంది అయితే ఇక్కడ అభ్యర్థులు తీవ్ర ఆవేదనలో ఉన్నారని వాపోయారు. విద్యాశాఖ ఆర్థిక శాఖ మంత్రులు వెంటనే చొరవ తీసుకుని టీచర్ల బదిలీలతో సంబంధం లేకుండా టీఆర్టీ నోటిఫికేషన్ జారీ అయ్యేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడం జరిగింది. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు, మన ప్రయత్నం మనం కూడా చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. మనం ఇంట్లోనే కూర్చొని ఏ ప్రయత్నం చేయకుండా రావాలి అంటే రాదు. కాబట్టి ఖచ్చితంగా రావుల రామ్మోహన్ రెడ్డి గారు అయితే రెగ్యులర్గా దానికి సంబంధించిన న్యూస్ అప్డేట్స్ ప్రకటనలు అయితే ఇస్తూనే ఉన్నారు. వారి ప్రయత్నం వారు చేస్తున్నారు, మన ప్రయత్నంగా కూడా మన దగ్గరలో ఉన్నటువంటి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి రిప్రజెంటేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అండి వాళ్ళని వాడుకునేది మనం.
ఓకే ట్వీట్ కూడా చేయొచ్చు కానీ దానికి స్పందన అనేది రావచ్చు రాకపోవచ్చు. మొన్న కూడా మనం చేయడం జరిగింది గురుక్లాక్ సంబంధించినటువంటి అంశాన్ని తెలుగులో పెట్టాలి అండ్ మిగిలినటువంటి రెండు పేపర్లు కూడా మొత్తంగా కూడా తెలుగు మరియు ఇంగ్లీష్లో పెట్టాలని బైలింగ్వల్లో పెట్టాలని ట్వీట్ అయితే చేయడం జరిగింది. చాలామంది రీట్వీట్ చేసినప్పటికీ కూడా దానిపైన ఎలాంటి రెస్పాన్స్ అయితే రాలేదు కాబట్టి ప్రభుత్వం నుంచి. ఇక్కడ ట్వీట్స్ అనేటివి మన వరకు మనం చేస్తాం కానీ అటు నుంచి రిప్లై వస్తుందా లేదా అనేటువంటి అంశం అయితే మనకు తెలియదు. అదేవిధంగా తెలంగాణకు సంబంధించినటువంటి సీఎంఓ ఆఫీస్కి కూడా కాల్ చేయండి. సీఎంఓ ఆఫీస్కి సంబంధించిన నంబర్ కూడా మీకు దొరుకుతుంది. ఆ నంబర్ కూడా కాల్ చేసి నెట్లో సెర్చ్ చేస్తే తెలంగాణకు సంబంధించి ఆ నంబర్ కాల్ చేసి కూడా మన యొక్క సమస్యలను అనేది తెలియజేయడానికి అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే గతంలో కూడా డిఎస్సి నోటిఫికేషన్ ఊరికే రాలేదండి. ఇలాంటి ప్రయత్నాలు చేయడము కోర్టులో కేసులు వేయడము అలాంటి అన్ని ప్రక్రియలు జరిగితేనే గతంలో కూడా టీఆర్టీ నోటిఫికేషన్ రావడం జరిగింది. అంత ఈజీగా అయితే రాలేదు. ఇప్పుడు కూడా వీలైనంత వరకు తెలంగాణకు సంబంధించిన సీఎంఓ కానీ అదేవిధంగా మీ దగ్గరలో ఉన్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు వీళ్ళందరికీ కూడా ఖచ్చితంగా మీ యొక్క రిప్రజెంటేషన్ అనేది ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఇక్కడ దీనికి సంబంధించిన అప్డేట్ అయితే చూడవచ్చు. నెక్స్ట్ మనకి ఇక్కడ పైన మబ్బులు కింద గుబులు అనేటువంటి అంశం మొలకలు ధాన్యము వేరు చేస్తూ ఇక్కడ చూడండి ఎంత దయనీయమైనటువంటి పరిస్థితి. ఇక్కడ పెద్ద పెద్ద సౌదాలు కట్టి ఎవరికి లాభం అండి. ఇక్కడ చూడండి రైతులనేమో రోడ్డు మీద పడేసారు. ఇక్కడ వరుస క్రమంలో కొనడం లేదు 15 రోజులుగా ఎదురు చూపు. ఇక్కడ చూసుకుంటే మరీ దారుణం. ఇక్కడ కేంద్రంలోనే నారుగా మారినటువంటి వరి అనేటువంటి అంశం అయితే చూడవచ్చు. వీళ్ళు ఎండబెట్టుకునేటువంటి సమయంలో అకాల వర్షాలు దరిద్ర గొట్టు వర్షాల వల్ల చూస్తుంటే రైతులకైతే తీవ్ర నష్టమైతే జరుగుతుంది. ఇక్కడ ఎన్ని ప్రభుత్వాలు మారినా ఎన్ని హంగులు అవన్నీ వచ్చినా కూడా ఈ రైతుల పరిస్థితి అయితే మారడం లేదు. ఎప్పుడు చూసినా ఈ రోడ్ల మీద ఈ రకంగా ఇబ్బంది పడుతున్నటువంటి ఫోటోలే మనకు కనిపిస్తూ ఉంటాయి. నాకు తెలిసి ఇలాంటి ఇబ్బందుల నుంచి రైతులు బయటపడ్డ నాడే నాకు తెలిసి అయితే తెలంగాణ ప్రభుత్వం కానీ లేదంటే మిగిలినటువంటి ఏదైనా కానీ అప్పుడు బాగుపడ్డట్టని నేనైతే అనుకుంటాను. ఎందుకంటే ఎప్పుడు చూడండి సార్ మన కడుపు నింపేటువంటి రైతులకు ఇలాంటి పరిస్థితి రావడం అనేది అది మన దేశానికి మంచిది కాదు, మన రాష్ట్రానికి కూడా మంచిది కాదు. ఖచ్చితంగా అధికారులు ఈ అంశాలపైన దృష్టి కేంద్రీకరించాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఎందుకంత నిర్లక్ష్యం వహిస్తారో అర్థం కాదండి. ఎప్పుడు చూడండి ఈ రోడ్ల మీద ఈ రకంగా ఇబ్బంది పడుతూనే మనకైతే ఫోటోలు అయితే కనిపిస్తాయి. కాబట్టి దీనిపైన ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. వాని మీద వీడు, వీడి మీద వాడు దుబ్బడం కాకుండా ఖచ్చితంగా ఎవరో ఒకరు వీలైనంత త్వరగా వీళ్ళకి న్యాయం చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకు నియామక ఉత్తర్వులు అప్పుడే ఇవ్వద్దు అనేటువంటి అంశం ఆల్రెడీ మనం చూసాము. ఇంతకుముందే క్రమబద్ధీకరణకు సంబంధించి మధ్యంతర ఉత్తర్వులు అయితే ఇవ్వడం జరిగింది. అంటే ఫైనల్ తీర్పు ఏది ఉంటే దానికి అనుగుణంగా మీరు తుదిగా లాస్ట్లో కనుక చూసుకుంటే నియామక ఆర్డర్స్ అయితే ఇవ్వాలి అనేటువంటి అంశం అయితే చూడొచ్చు. నెక్స్ట్ మనకి ఈరోజు రోస్టర్ జాబితాలో ఎందుకు వ్యత్యాసాలు అనేటువంటి అప్డేట్ కనుక చూసుకుంటే ఈరోజు కూడా రావడం జరిగింది, గతంలో కూడా రావడం జరిగింది. కొన్ని మార్పులు అయితే ఉన్నాయి, అందులో దానికి సంబంధించిన పూర్తి వివరాలను అయితే చూసే ప్రయత్నం అయితే చేద్దాం. రాష్ట్రంలో మొదలైనటువంటి ఉద్యోగ జాతరలో భాగంగా 9231 గురుకుల టీచర్ల పోస్టులను విడుదల చేస్తామని ప్రకటించి నోటిఫికేషన్కు వచ్చేసరికి 21 పోస్టులు తగ్గించి 9210 పోస్టులకు గాను 9 రకాల పరీక్షలు నిర్వహిస్తున్నట్లు గురుకుల నియామక బోర్డు నోటిఫికేషన్ జారీ చేసింది. ఇప్పుడు నియామకాలకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుంది. అయితే ఈ గురుకులాల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ జనరల్ గురుకుల పేర మొత్తం 5 రకాల సొసైటీలు అయితే ఉన్నాయి. దానికి సంబంధించి ఇక్కడ రూల్స్ బాలికల గురుకుల లేదంటే బాలుర గురుకుల అని వేరువేరుగా కళాశాలలు అయితే ఉంటాయి. పాఠశాలలు ఉండడం వల్ల సర్వీస్ సబార్డినేట్ రూల్స్ 22A ప్రకారం బాలికల గురుకులాల్లో స్పెషల్ కోటాలో కేవలం మహిళా అభ్యర్థులకు మాత్రమే అవకాశం కల్పించారు. దీంతో మొత్తంగా ఉద్యోగాల్లో 78% అనగా 7150 పోస్టులు మహిళలకు రిజర్వ్ చేయబడినవి. మిగిలిన 22% 2060 పోస్టులు పురుషులు మహిళలు ఇద్దరికి కూడా అవకాశం అయితే ఉంది. ఇందులో కూడా 33% తగ్గకుండా ఓపెన్ పోస్టులు మహిళలకి రిజర్వ్ చేయబడినవి. ఈ అంశం అయితే చూడొచ్చు. ఎందుకని మహిళలకు ఎక్కువ, నిజానికి రాష్ట్రంలోని నియామకాలకు ప్రస్తుతం వర్టికల్ నిరువు రిజర్వేషన్లు అయితే అమలవుతున్నాయి. ఈ విధానంలో జనరల్ విభాగంలో పాటు ప్రతి కేటగిరీలో ఓపెన్లో 33% తగ్గకుండా మహిళా అభ్యర్థులకు పోస్టులు రిజర్వ్ చేయబడ్డాయి. అలాగే మహిళా అభ్యర్థులకు స్పెషల్గా 33% కోటా. దీంతో ఈ రెండు విధానాలు కలిసి ప్రతి నోటిఫికేషన్లో మహిళలకు 50-60% పోస్టులు మంజూరు చేయబడ్డాయి. ఇక గురుకుల నోటిఫికేషన్లో మాత్రం బాలికల సంక్షేమం కోసం సబార్డినేట్ సర్వీస్ రూల్స్
22A ప్రకారం బాలికల గురుకుల పాఠశాల మొత్తం పోస్ట్ కనుక చూసుకుంటే మహిళలకే రిజర్వ్ అయితే చేశారు. బాలుర గురుకులాల్లో ఇద్దరికే అవకాశం ఇచ్చారు. ఇందులో కూడా రోస్టర్ ప్రకారం మహిళా అభ్యర్థులకు ఎక్కువ పోస్టులు రిజర్వ్ చేశారు. దీంతో మొత్తం పోస్టుల్లో 72% మహిళా అభ్యర్థులు అయితే రిజర్వ్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ అయితే ఈ గురుకుల నోటిఫికేషన్లో ప్రకటించినటువంటి రోస్టర్ విధానం చూసి కొన్ని సంవత్సరాలుగా ప్రిపేర్ అవుతున్నటువంటి పురుష అభ్యర్థులు నిరాశ నిస్రూలకైతే లోనయ్యారు. అయితే ఇటీవల విడుదల చేసినటువంటి హాస్టల్ వెల్ఫేర్ నోటిఫికేషన్లోను బాలుర హాస్టల్ వెల్ఫేర్లో పురుషుల అభ్యర్థులకు బాలికల హాస్టల్లో వెల్ఫేర్ కనుక చూసుకుంటే మహిళా అభ్యర్థులకు పోస్టులు రిజర్వ్ చేశారు. జనరల్ హాస్టల్లో కనుక చూసుకుంటే ఇద్దరికీ అవకాశం కల్పించారు. అందుకే కనీసం బాలుర గురుకులాల్లోనైనా మొత్తం కనుక చూసుకుంటే పురుషులకే కేటాయించాలని న్యాయం చేయాలని రోడ్డెక్కుతున్నారు అభ్యర్థులు. ఇక్కడ రాష్ట్రంలోని గ్రూప్ వన్ సహా మొదలైనటువంటి హారిజెంటల్ రోస్టర్ విధానం ప్రకారం అధిక పోస్టులు మహిళలకే రిజర్వ్ అవుతుండగా ఇక్కడ పురుష అభ్యర్థులు కోర్టులో పిటిషన్ అయితే వేశారు. పురుష అభ్యర్థులు కోర్టు పిటిషన్ వేయడంతో దీంతో కోర్టు విచారణ జరిపి ఉద్యోగాల భర్తీలో సమాంతర రిజర్వేషన్ హారిజెంటల్ రిజర్వేషన్ అంటే 33% వాళ్ళకి అక్కడ కవర్ అయిందనుకోండి మళ్ళీ వాళ్ళకి సపరేట్గా కోటా ఉండదు. కాబట్టి ఇక్కడ పురుషులు మిగిలినటువంటి అభ్యర్థులకు న్యాయం జరుగుతుంది కాబట్టి సమాంతర రిజర్వేషన్ని అమలు చేయాలని చాలామంది అయితే అంటున్నారు. ఆ కోర్టుకు సంబంధించి ఇంకా తుది తీర్పు అయితే రాలేదు. కానీ మిగిలినటువంటి టీఎస్పీఎస్ అవన్నీ కూడా సమాంతర రిజర్వేషన్ని పాటిస్తామని ప్రకటన కూడా చేయడం జరిగింది. అయినా కూడా మళ్ళీ కూడా వీళ్ళు ఇంత లేట్ చేసి కూడా లాస్ట్కి మళ్ళీ మేము వర్టికల్ విధానం ఉంది కానీ సమాంతర విధానం అమలు చేయడానికి ఆలోచిస్తున్నామని చెప్పడం అనేది హాస్యాస్పదంగా మనకైతే కనిపిస్తున్నది. విధానం అమలు చేయాలని ఇక్కడ వర్టికల్ విధానం చెల్లదని మధ్యంతర ఉత్తర్వు జారీ చేసింది ఇక్కడ హైకోర్టు కనుక చూసుకుంటే గతంలో గ్రూప్ వన్కి సంబంధించి. ఇక్కడ దీనిపైన ఇంకా కోర్టు తుది తీర్పు ఇవ్వకపోవడంతో వచ్చినటువంటి ప్రతి నోటిఫికేషన్లో గ్రూప్ వన్ కోర్టుకు తీర్పుకు లోబడి రోస్టర్ జాబితా ఉంటుందని గ్రూప్ నోటిఫికేషన్లో పేర్కొన్నారు. కానీ గురుకుల బోర్డు జారీ చేసినటువంటి నోటిఫికేషన్లో మాత్రం ఆ అంశం అయితే పేర్కొనలేదు. అదే కొంత ఇబ్బందిగా ఉంది. రోస్టర్ వ్యత్యాసాలు వర్టికల్ రోస్టర్ మహిళా ప్రకారం వర్టికల్ రోస్టర్ ప్రకారం మహిళా అభ్యర్థులకు ప్రతి ఓపెన్లో 33% రిజర్వేషన్తో పాటు మహిళా కేటగిరీలో మళ్ళీ ప్రత్యేకంగా కోటా ఉంటుంది. దీనివల్ల మహిళా అభ్యర్థులకు ప్రతి ఉద్యోగ నోటిఫికేషన్లో 60% వరకు ఉద్యోగాలు వస్తాయి. కానీ హారిజెంటల్ విధానంలో ప్రతి జనరల్ కేటగిరీలో మహిళా అభ్యర్థులకు 33% తప్పనిసరిగా ఉండేలా రోస్టర్ అయితే ఉంటుంది. అంతేకాని మళ్ళీ ప్రత్యేకంగా కోటా అనేది ఉండదు. ఇది హారిజెంటల్కి సంబంధించి సమాంతర రిజర్వేషన్ల సందర్భంగా ఇక్కడ ఈ విధానంలో ప్రతి నోటిఫికేషన్కు ఇక్కడ పురుష మహిళా అభ్యర్థులు సమాన అవకాశాలు అయితే ఉంటాయి. ఎవరు మెరిట్లో ఉంటే వారు ఉద్యోగాలు పొందొచ్చు. మహిళా అభ్యర్థులు 33% లోపు ఉండకుండా 33% పైగా కూడా కూడా మెరిట్ జాబితా ప్రకారం అయితే ఉండొచ్చు. ఇదే విధంగా ఎక్కువ రాష్ట్రాల్లో అమల్లో కూడా ఉంది. కానీ అన్ని రాష్ట్రాలకు భిన్నంగా మన రాష్ట్రంలో వర్టికల్ రోస్టర్ ఎందుకు అనేటువంటి అందుకు అర్థం కావట్లేదు అనేటువంటి అంశం అయితే చూడవచ్చు. ఈ ఆర్టికల్ కనుక చూసుకుంటే రావుల రామ్మోహన్ రెడ్డి గారు అయితే ఇవ్వడం జరిగింది. డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘం అధ్యక్షులు ఐసెట్ దరఖాస్తులకు రేపటి వరకు అయితే గడువు అనేటువంటి అప్డేట్ అయితే చూడొచ్చు. కేబీవీ సిబ్బంది బదిలీలకు కూడా నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ మామిడి పండ్లను మగ్గబెట్టేందుకు యథేచ్ఛగా కెమికల్స్ అనేటువంటి అప్డేట్ అయితే చూడొచ్చు. ఎందుకంటే చిన్నపిల్లలు చాలా ఇష్టపడి తింటారు కాబట్టి బయట దొరికేటువంటి మామిడి పండ్లు వీలైనంత వరకు ఇక్కడ తీసుకోకుండా దగ్గరలో మీకు ఉన్నటువంటి తోటలు కానీ ఎక్కడన్నా దింపుకొని వచ్చేసి ఇంత గడ్డి పెట్టేస్తే అవే పడతాయండి. అట్లాంటి ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే ఇలాంటి కెమికల్స్ యూజ్ చేయడం వల్ల చాలా రకాల రోగాలు అయితే వస్తాయి కాబట్టి ఖచ్చితంగా వీటిని అవాయిడ్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. మౌలానా ఆజాద్ నేషనల్ యూనివర్సిటీలో ప్రోగ్రామ్లో అనేటువంటి అప్డేట్ అయితే చూడవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దీన్ని స్క్రీన్ షాట్ తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ మనకిక్కడ సంస్కృత విశ్వవిద్యాలయంలో ప్రాక్ శాస్త్రీ ప్రోగ్రామ్ అనేటువంటి అప్డేట్ అయితే చూడవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ మనకిక్కడ ఈనాడు ప్రతిభలో చాలా ముఖ్యమైనటువంటి అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. పోరాడిన పారిపోయిన జనరల్ సైన్స్ బయాలజీకి సంబంధించి అంతఃస్రావ వ్యవస్థకు సంబంధించిన ముఖ్యమైనటువంటి బిడ్ బ్యాంక్ అయితే ఇచ్చారు. వాటికి సంబంధించినటువంటి ఆన్సర్లు కూడా చూసుకోవచ్చు. నెక్స్ట్ మనకిక్కడ కరణాలు పోయి కార్యదర్శులు వచ్చాయి అనేటువంటి అప్డేట్. భారత రాజ్యాంగం రాజకీయాలు అనేటువంటి అప్డేట్ అయితే చూడవచ్చు. నెక్స్ట్ మనకు ఇంగ్లీష్ వర్షన్లో జనరల్ అవేర్నెస్కు సంబంధించి ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మ్యాథ్స్కి సంబంధించి అర్థమెటిక్కి సంబంధించి ఇక్కడ కాలం పని అనేటువంటి దానికి సంబంధించినటువంటి మోడల్ ప్రశ్నలు దానికి సంబంధించిన వివరణలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ రకంగా ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం అయితే ఉంది. ఇది మీకు ఉపయోగపడింది అనిపిస్తే మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేసే ప్రయత్నం చేయండి. బై, టేక్ కేర్, జై హింద్.